నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ తోటకూర కర్రీ చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: తోటకూర, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, చింతపండు, కరివేపాకు, కొత్తిమీరి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, పోపు దినుసులు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా ఆకుకూర కట్ చేసుకుందాం. తోటకూరని చిన్నగా కట్ చేసుకుందాం. తోటకూర కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తోటకూరని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తోటకూర ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుందాం. వేసుకున్న నీళ్ళలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే టమాటో ముక్కలు, ఇప్పుడు కొద్దిగా పసుపు, కాస్తంత ఉప్పు వేసుకుందాం. శుభ్రం చేసుకున్న తోటకూరని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని బాగా ఉడకనిద్దాం. ఇందులోని కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని బాగా ఉడకనిద్దాం. ఆకుకూర బాగా ఉడికింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. పోపు బాగా వేగిందండి. ముందుగా ఉడికించుకున్న తోటకూరని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్ట్గా ఉందండి. ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచిది. చేసుకోవడం చాలా ఈజీ, చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.